వచ్చే ఎన్నికలే టార్గెట్. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందే, మళ్ళీ అధికారం చేపట్టాల్సిందే. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాలపై ఆయన ఫోకస్ పెట్టారంట. 600 ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారట చంద్రబాబు. ఇంతకీ టీడీపీ ఫోకస్ పెట్టిన ఆ నియోజకవర్గాలు ఏమిటి? అక్కడే ఎందుకు ఫోకస్ పెట్టారు? అసలు ఆ నియోజకవర్గాల ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ గెలవాలని వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ప్రత్యర్థి కంటే బలమైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని భావిస్తున్న టీడీపీ ఇందుకు అనుగుణంగానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక టీడీపీ గెలుపు బాధ్యతలను స్వయంగా తామే భుజస్కందాలపై వేసుకుని కాళ్లకి బలపాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు చంద్రబాబు, నారా లోకేష్. పొత్తుల మాట ఎలా ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో వరుస మీటింగ్లు పెడుతూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలనేది ప్రయత్నిస్తున్నారు. అయితే 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలపై టీడీపీ అదనపు ఫోకస్ పెట్టిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా తమను ఇబ్బందులకు గురి చేసిన నియోజకవర్గాలతో పాటు పార్టీపై టీడీపీ అధినేతపై విమర్శలు దాడి చేసిన కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసిన నియోజకవర్గాలు ఇవేనంటూ ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా అమ్మ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ మీద ఇష్టానుసారం విమర్శలు చేయడంతో పాటు వ్యక్తిగత దూషణలు చేయడం ఈసారి ఆ నియోజకవర్గాలలో ఖచ్చితంగా గెలవాలని, తద్వారా వారికి గుణపాఠం చెప్పాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారట. బలమైన అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు వారికి సపోర్టుగా పార్టీ నాయకుల్ని కూడా అనుసంధానంగా చేస్తున్నట్లు సమాచారం. ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలను, ప్రత్యేక టీంలను టీడీపీ సిద్ధం చేస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి నారా లోకేష్ యువగలం పాదయాత్ర టీడీపీ ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో కొంత యాక్టివ్గా తిరగాల్సి ఉంది. అయితే ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ను మార్చుకుని త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా టీడీపీ ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో కూడా తిరగాలని భావిస్తున్నారట. ఎలాగైనా ఆ నియోజకవర్గాలపై పట్టు సాధించాలని తహతహలాడుతున్నారట. మరి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు, ప్లాన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి.